అటవీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాను. ఇవి మన తోటలో ఇంకో జామ చెట్టు, 13 రకాల జామలు ఉన్నాయి మన దగ్గర. జామ పక్కనే మళ్ళీ దానికి ఆనుకునే ఒకటే పాదిలో సీతాఫలం కూడా ఉంది. ఇది ముల్లాస్ అండి, ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ ఐలాండ్ ముల్లాస్ ఫ్రూట్. ఇది భగవా దానిమ్మ, మలైన యాపిలు, ఎర్రచందనాలు, ఆ పక్కన లిచ్చీలు ఉన్నాయి చూడండి. ఆ లిచ్చీలు కింద కోళ్ళు తిరుగుతున్నాయి. కిన్ను ఆరెంజీ, మళ్ళీ అది నేరేడు. నేరేడు ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఈ పూత వస్తుంది, ఈ జూలై కాస్తుంది, జూన్ జూలై కాస్తుంది. మళ్ళీ ఈ పక్కకు వచ్చేసరికి ఈ మలయ ఆపిల పక్కన అక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది. ఇది మన సంపంగి చెట్లు. సంపంగి చెట్ల తర్వాత ఎత్తుపోయింది ఎర్రచందనాలు. ఎర్రచందనాల తర్వాత మన రామాఫలాలు ఉన్నాయి. రామాఫలాలు తిరిగి ఈ పగలు. ఇది అలహాబాద్ సఫీద, అలహాబాద్ సఫీద దానిమ్మ జామ ఉంది. ఇప్పుడే పూత పిండి మీద ఉందండి, బాగుంది. ఫస్ట్ ఫుల్ వచ్చేసింది. దాని మీద అక్కడ బిర్యానీ లీఫ్ ఉంది. వరుసనే ఇదంతా లక్ష్మణ ఫలం ఉంది గ్రావియోలా. ఇది బ్యాంబూసు. ఇది చూడండి, ఇది స్ట్రాబెర్రీ గోవా అండి. జామలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో క్రాఫ్ట్ చేసిన గోవా చూడండి. ఇప్పుడే పూత పిండి ఎంత బాగుంది పిండి మీద, అద్భుతమైన పిండి. భలే తీయగా ఉంటాయి అండి ఇంత జామలే. కానీ తింటే స్ట్రాబెర్రీ జామ కలిపి తింటున్నట్టు ఉంటుంది అన్నమాట. అది ఆల్ స్పైసెస్. మళ్ళీ సిన్నమన్ ఉంది, అక్కడే యాలకులు కూడా ఉన్నాయి. అది నోని, నోనీసు, ఆరెంజెస్. అది చూడండి ఎంత బాగుందో, మనం చక్కగా నీట్గా శ్రీగంధం చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ క్లాస్కి వచ్చింది, 25 సంవత్సరాల చెట్టు 15 అడుగులు పెరిగింది. ఇది శ్రీగంధమే సార్, శ్రీగంధం మొగదల్లో హెల్కోనియాస్. ఇక్కడ మా బాదం నారుమడి పోసాను. నా దగ్గరకు వచ్చే రైతులందరికీ రెండు మూడు మొక్కలు ఇస్తూ ఉంటాను అన్నమాట, 3-4 చెట్లు ఒక్కొక్కరికి. ఎందుకంటే వాళ్ళు మా తెలంగాణ రైతులు కానీ, ఆంధ్ర రైతులు కానీ పొలాల మీద చెట్లు పెట్టరు. నా బాధ, ఒక 2000 మొక్కలు నారు పోసా. ఈ నారు ఏంటంటే ఒక్కొక్క రైతుకు 1-3 మొక్కలు ఇస్తాను. వాళ్ళు ఇంకా అడిగితే 4 కూడా ఇస్తా. ఇంకా మొక్కలతో వాళ్ళు పంప్ సెట్ల దగ్గర అక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ అంత బాగా అంత చీమల పొట్టలు ఎట్ట పెట్టినాయో. చీమల పొట్టలు, ఇదంతా చీమల పొట్టులేనండి, ఇదంతా చీమల పొట్టు. ఇక్కడ చూడండి ఎంత అందంగా వచ్చిందో. లోపల నుంచి మట్టి తీసుకొస్తాను, సారవంతమైన మట్టి. రైతుకి స్నేహితుడు అండి చీమలు, ఎర్త్వామ్స్తో పాటు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇది ఒక మ్యాంగో గ్రాఫ్టింగ్ చేశానండి. ఇది 21/9/2019 అంటే సెప్టెంబర్ 21 కరెక్ట్ 7 నెలల నాడు ఇదే రోజు చేశానమాట. ఇది ఆల్ఫాన్సా చెట్టు. ఈ ఆల్ఫాన్సా చెట్టుకి పెట్టిన రోజే ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు ఒకసారి ఇటు చూడండి ఎంత చక్కగా మీకు కరెక్ట్ బొమ్మ అర్థమైద్దో. ఇది చూడండి, ఇక్కడ కింద తోతాపురి గట్టె, నవనీతం గట్టె, దశేరి, కేసరి, ఒటేపల్లి సెలక్షన్, కొండూరు వారి మామిడి, ఎల్లమంద, ఇది ఆల్ఫాన్సో. ఇన్ని రకాలు ఈ విధంగా కట్టుకొచ్చానమాట. ఇక్కడ చూపిస్తాను. అదే ఇది ఫస్ట్ ప్లాంటు. ఫస్ట్ ఏంటంటే ఇది సువర్ణ రేఖలు. ఇది తోతాపురి, ఇది సక్సెస్ అయింది. మళ్ళీ మూడోది వచ్చేదానికి ఇది సక్సెస్ అయింది. మూడోది ఇక్కడ చూడండి, ఇది సక్సెస్ అయింది. ఎట్లా కలిసిపోయింది చూడండి చెట్టుకి. కలిసిపోయిన తర్వాత ఇంతవరకు కట్ చేసేసాను, ఇది తీసేసాను. ఇది ఏంటంటే తోతాపురి అనమాట, తీసేసాను. తోతాపురి అంతే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చి అంటూ కలిసిపోయిందో. ఇదేంటంటే ఈ పక్కన చేసిన దశేరి. ఇది ఇది నవనీతం. ఇది ఒడ్డేపల్లి సెలక్షన్. ఇది ఒడ్డేపల్లి సెలక్షన్. మొత్తం దీని మీద 5 సక్సెస్ అయినాయి. దీని పేరు ఏం పెట్టానంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టానండి. మా భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, కాశ్మీర్లో బలిదానం అయిన మా పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టాను. ఇది దీని మీద ఇంకా కట్టానండి. దీన్ దయాళ్జీ పేరుతో ఇంకొక ఇదే విధంగా ఇంకొక 8 దాంట్లో కట్టాను. మళ్ళా మా వెంకయ్యనాయుడు గారి పేరుతో కూడా ఒక చెట్టు గ్రాఫ్ట్ చేశాను. దాని మీద కూడా 8 రకాల గ్రాఫ్టింగ్లు కట్టా. ఎన్ని సక్సెస్ అయినాయో ఇప్పుడు చూస్తానన్నమాట. సో దీని మీద 8 రకాలు గ్రాఫ్టింగ్లు చేస్తే, ఈ రకంగా 8 రకాల గ్రాఫ్టింగ్లు చేస్తే తోతాపురి, నవనీతం, దశేరి, కేసర, ఒడ్డేపల్లి సెలక్షన్, కొండూరు వారి మామిడి, ఎల్లమంద, ఆల్ఫాన్సా, ఇవన్నీ కనుక అంటుకట్టుకొస్తే 5 సక్సెస్ అయినాయి అన్నమాట. ఈ 5 చక్కగా తోతాపురి సక్సెస్ అయింది, కేసర సక్సెస్ అయింది, ఒడ్డేపల్లి సెలక్షన్ సక్సెస్ అయింది, కొండూరు వారి మామిడి అయింది, ఎల్లమంద, ఈ 5 సక్సెస్ అయినాయి. సో 5 ప్లస్ ఇది 1 6. ఈ 6 ఈ చెట్టు మీద ఉన్నాయి. ఇంకా ఇదే విధంగా నేను డెవలప్ చేసుకుంటా. ఇదే విధంగా ఇంకా ఈ చెట్టు పెరిగిన కొద్దీ ఈ కొమ్మలన్నిటికీ వేరే రకరకాలు గ్రాఫ్టింగ్లు చేసుకుంటూ వస్తానన్నమాట. ఓకే, ఈ వీటి మీద ఇంకా రకరకాలు ఈ కొమ్మలన్నిటి మీద చెట్టు పెరిగిన కొద్దీ సంవత్సరానికి 50-60 గ్రాఫ్ట్ చేసుకుంటూ వచ్చి ఒకే చెట్టు మీద 100-150-200 చెట్టు మ్యాంగో గ్రాఫ్టింగ్ చేసేసి వీటి మీద ఈ 3 చెట్ల మీద ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటాను.